ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్ని మాట్లాడుతున్నాను. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాతావరణ అప్డేట్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అదే లాగా హైదరాబాద్ లో మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా ఈ రోజు అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము చూద్దామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం వచ్చేసి నేరుగా మనకు హైదరాబాద్ చాలా తూర్పు దిక్కులో, అదేలాగానే మనకు విజయవాడకు కొంచెం ఉత్తరాన మనకు బాగా కేంద్రీకృతమై బాగా మనకు బాగా వైడ్ రేంజ్ లో ఉంది. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేలాగానే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొంచెం భాగం, దానికి తోడుగా మనకు మహారాష్ట్రలో కూడా కొంచెం భాగంలో ఉండే ఈ అల్పపీడనం వల్ల మనకి ఈ రోజు వర్షాలు పడతాయి. ఎక్కడెక్కడ ఏ విధంగా పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం చూద్దామండి. అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకు స్థిరంగా కొనసాగుతుండటంతో, అంటే ఈ ప్రాంతంలోనే మనకు ఇలా అల్పపీడన ప్రాంతం ఉండడంతో మనకేమవుతుందంటే వర్షాలు ముఖ్యంగా ఈరోజు మనకు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మనకు వర్షాలు పడతాయి. అంటే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వర్షాలు అయితే 100% ఉంటుంది, కొన్ని చోట్ల మనకు వర్షాలు పడతాయి. అదేలాగానే ఇక్కడ ఒక టఫ్ లాంటి ప్యాటర్న్ ఉండడంతో మనకేమవుతుందంటే కడప జిల్లాలోని ఉత్తర భాగాలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటుగా మనకు ఆ ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయండి. ఈ వర్షాలు ఏమవుతుందంటే మెల్లగా మనకు, అంటే ఈ వర్షాలు వచ్చేసి మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో ఏర్పడి మెల్లగా మనకు రాత్రికి, అదేలాగా అర్ధరాత్రికి వచ్చేసరికి నేరుగా మనకు కృష్ణా జిల్లా, అదేలాగానే గుంటూరు జిల్లాలో ఎంటర్ అయ్యి దాని తర్వాత మనకు ఉభయ గోదావరి జిల్లాల్లోకి ఈ విధంగా ఎంటర్ అవుతుంది. కొన్ని మేఘాలు ఏమో ఈ విధంగా వెళ్ళి ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ఈ విధంగా ఎంటర్ అవుతుంది. అంటే ఓవరాల్ గా మనకి ఏమంటే ఒక సర్క్యులర్ ప్యాటర్న్ లో మనకు వర్షాలు అనేవి పడతాయి. ఈ వర్షాలు ఏమవుతుందంటే మెల్లగా మనకు తీసుకెళ్లి డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతుంటాయి. అంటే ఉత్తర తెలంగాణ, అదేలాగానే మధ్య తెలంగాణ జిల్లాలు, అంటే కరీంనగర్, వరంగల్ గానీ, వరంగల్ రూరల్ గానీ, లేకపోతే మనకు గద్వాల ప్రాంతంలో కానీ అక్కడక్కడ, అంటే ఇది నేరుగా మనకు గద్వాల ప్రాంతం, అదేలాగానే మనకు మహబూబ్ నగర్ జిల్లాకి ఈ విధంగా మనకు ఇట్లా సర్క్యులర్ ప్యాటర్న్ వల్ల రావడం వల్ల మొత్తం మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఓవరాల్ కవరేజ్ అనేది మనకు కనిపిస్తున్నాయండి. కానీ ఇక్కడ ఏర్పడే మేఘాలు, అంటే మనకు ఖమ్మంలో ఏర్పడే మేఘాలు, అదేలాగానే మనకు కృష్ణా జిల్లాలో ఏర్పడే మేఘాలు స్లోగా మూవ్ అవడం వల్ల అక్కడక్కడ మనకు మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు సాయంకాలం సమయం, అదేలాగానే రాత్రి సమయంలో కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉండబోతుందండి ఈ రోజు వెదర్ ప్యాటర్న్ అనేది. అంటే మరీ ఎక్కువ వర్షాలు పడదు, అదేలాగానే మరీ తక్కువ వర్షాలు పడదు. నార్మల్గా అంటే మోడరేట్గా పడే అవకాశాలు అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఫ్లడ్డింగ్ రైన్ఫాల్ అనే అన్న అడిగినారంటే ఫ్లడ్డింగ్ అనేది జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే మనకు ఇది ఈ విధంగానే ఉంది, అంటే ఇది స్ట్రాంగ్గా లేకుండా మనకు కొంచెం బలహీనంగానే ఉంది. కాబట్టి మనకేమంటే స్ట్రాంగ్ బ్యాండ్స్ అనేవి, స్ట్రాంగ్ రెయిన్ బ్యాండ్స్ అనేవి ఫామ్ కావు. కాబట్టి అక్కడ మనకు ఫ్లడ్డింగ్ అనేది జరిగే అవకాశాలు మాత్రం లేవు. ఏదో ఒకటి రెండు చోట్ల మనకు వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం కొంచెం వరద వచ్చే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయండి. సో ఇది అండి ఈరోజు ఈ విధంగా ఉంటుందండి వెదర్ ప్యాటర్న్. మనకు రౌండ్స్ ఆఫ్ రైన్ఫాల్ అనేది ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి, అక్కడక్కడ పడతాయి, అక్కడక్కడ పడకుండా ఉంటాయి. ఇదేలాగానే మనకేమంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, అంటే ఈ రోజు ఈ అల్పపీడనం ఉంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి, రేపు ఈ అల్పపీడనం ఉంటుందా లేకపోతే ఇంకో అల్పపీడనం వస్తుందా అన్న విషయం గురించి ఒకసారి చూద్దామండి. ఈ రోజు అయితే ఈ అల్పపీడనం ఉందండి, రేపైతే ఏమవుతుందంటే ఈ అల్పపీడనం మెల్లగా మనకు ఈ విధంగా కదులుతుంది. అంటే కొంచెం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి, అదేలాగానే మనకు మహారాష్ట్ర ప్రాంతానికి మనకు వర్షాలు కురిపిస్తుంది ఈ అల్పపీడనం అనేది. సో రేపటి నుంచి మనకు వెదర్ ప్యాటర్న్లో కొంచెం మార్పు ఉంటుంది, ఆ వర్షాలు అనేవి కొంచెం తగ్గుముఖం పడతాయి. అదేలాగానే ఏమంటే మనకు ఇప్పుడు 14th, 15th, 16th ఈ తర్వాత మనకు మెల్లగా మనకు ఏమవుతుందంటే బ్రేక్ స్పెల్ ఆఫ్ మాన్సూన్ అనేది మనకు మెల్లగా ఆన్సెట్ అవుతుంది. అంటే ఈ అల్పపీడనం అనేది వెళ్ళిపోగా, అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిపించి మహారాష్ట్ర నుంచి మనకు నేరుగా మనకు అరేబియా సముద్రానికి వెళ్ళిపోతుంది. అరేబియా సముద్రానికి వెళ్ళిన వెంటనే మనకు ఇక్కడ ఉండే గాలులు ఇప్పుడు కొంచెం గాలులు గట్టిగా వస్తున్నాయి. కాబట్టి ఈ గాలులు వచ్చేసి మెల్లగా బలహీనపడి మనకు నార్మల్ స్థితికి వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు మెల్లగా రాయలసీమ జిల్లాలో వర్షాలు పెరుగుతాయి, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు పెరుగుతాయి, దానికి తోడుగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మంచి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఈ అల్పపీడనం వచ్చేసి మనకు అంటే ఈ అంటే ఇప్పుడు కరెక్ట్గా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదుగా ఉంది, ఇది మెల్లగా ఆపకకు వెళ్ళిపోవడంతో ఇక్కడ నుంచి అంటే మనకు తెలంగాణ నుంచి మంచి గాలులు రావడం వల్ల గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా ఉంటుందండి వెదర్ ప్యాటర్న్. రానున్న రోజుల్లో కూడా మనకు వర్షాలు ఉంటాయి, ఇప్పుడు కూడా వర్షాలు ఉంటాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు జూలై నెల వచ్చేసి మనకు ఎక్సెస్ ఆర్ లేకపోతే మనకు అబోవ్ నార్మల్ రైన్ఫాల్ ఉండే అవకాశాలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూస్ రైన్ఫాల్ ఉంది, అంటే చాలా చోట్ల మనకు వర్షాలు పడుతున్నాయి. అదేలాగానే రాయలసీమ జిల్లాలో కూడా మామూలుగా అల్పపీడనం ఏర్పడితే మనకు రాయలసీమ జిల్లాలో వర్షాలు సరిగా ఉండవు. కానీ ఈసారి ఏమంటే మనకు బోనస్గా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేకపోతే మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా మనకు రాయలసీమ జిల్లాలో చూస్తున్నాం, అదేలాగానే చూడబోతాం రానున్న రోజుల్లో. కాబట్టి తప్పకుండా మనకి ఈసారి ఎక్సెస్ రైన్ఫాల్కి వెళ్ళే అవకాశాలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే 100% కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకా ఎక్కడికి వెళ్ళే అవకాశాలు అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది. సో ఇది అండి ఇవాళ వాతావరణం అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొంచెం లైక్ చేయండి, అదేలాగానే సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్. థ్యాంక్స్ అండి.